బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సిబిఐ రీఫైలింగ్ చేసిన ఛార్జ్షీట్లో కూడా తప్పులు ఉన్నాయన్నారు కవిత తరపు న్యాయవాదులు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కూడా శుక్రవారం విచారణ చేస్తామంది రౌస్ ఎవెన్యూ కోర్ట్. ఢిల్లీ మద్యం కేసులో కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడినంతవరకు అంటే ఒక కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు కావాలంటే కూడా ఒక అరెస్ట్ అయినటువంటి పర్సన్ అడుగుతారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్ గా కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే న్యాయపరంగా కావాల్సినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అరెస్ట్ అయినటువంటి కవిత ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే దీని అంతటికీ కూడా వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తే కూడా ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ దాఖలు చేసినటువంటి రీఫైలింగ్ ఏదైతేదో దాంట్లో ఛార్జ్షీట్ లో కూడా తప్పులు ఉన్నాయంటూ కూడా ఉన్నాయంటూ కవిత తరఫున న్యాయవాదులు అయితే ప్రధానంగా తమ వాదన వినిపిస్తున్నారు. వినిపించడం జరిగింది. సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కూడా శుక్రవారం విచారణ చేస్తామంటూ ఢిల్లీలో ఉన్నటువంటి రౌత్ అవెన్యూ కోర్టు అయితే చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా కూడా అంటే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్టాంప్ కు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి రీఫైలింగ్ ఏదైతేందో రీఫైలింగ్ ఛార్జెస్ పైన అదేవిధంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఈ రెండింటి మీద కూడా శుక్రవారం విచారిస్తామని రౌత్ అవెన్యూ కోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా బెయిల్ ఏదైనా మంజూరు కాబోతుందా కవితకు బెయిల్ శాంక్షన్ కాబోతుందా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. అది బెయిల్ కవితకు బెయిల్ మంజూరు కావాలంటే శుక్రవారం జరగబోతున్నటువంటి వాదనలు ఏవి ఉన్నాయో ఆ వాదనలు చాలా కీలకం కాదు. సో వన్స్ ఆ వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత కోర్టు డిఫాల్ట్ కింద ఆటోమేటిక్ గా బెయిల్ అయితే మంజూరు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే శుక్రవారం రోజు కీలకంగా లిక్కర్ స్టాంప్ కు సంబంధించి తీర్పు ఇచ్చే అవకాశం అయితే మంజూరు. థ్యాంక్ యూ మధు.